టంగుటూరు మండలంలోని కొనిచేడు గ్రామంలో రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రకాశం జిల్లాలో పాదయాత్రను చేపట్టారు. అనంతరం 33 కెవీ విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభించి గ్రామ ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ గ్రామంలో ఎటువంటి సమస్యనైనా తీర్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన సభాముఖంగా తెలిపారు. ఈ గ్రామానికి కొంతకాలంగా తీవ్ర విద్యుత్ సమస్య ఉన్నందున 3.5 కోట్ల నిధులతో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మించడం సంతోషకరంగా ఉందని ఆయన అన్నారు. అదేవిధంగా టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సహకారంతో గ్రామంలో టీటీడీ కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం జరుగుతుందని, సీసీ రోడ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మహిళలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నామని, రానున్న రోజుల్లో ఈ గ్రామంలో పాసు పుస్తకాలు, రేషన్ కార్డులు గాని తదితర విషయాల్లో ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని తహసీల్దార్ శివకుమార్ ఆదేశించారు. ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేయాలని ఆయన అన్నారు. అలాగే మర్లపాడు కొండ నుండి మర్లపాడు గ్రామానికి రోడ్డు ఉందని, దానిని తారు రోడ్లు చేయించినట్లయితే ఒంగోలు వెళ్లేందుకు చాలా దగ్గరగా, సులభతరంగా ఉంటుందని ఆయనకు గ్రామ ప్రజలు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ సీఎండి జయపద్మ, జనార్దన్ రెడ్డి, కె సంతోష్రావు, ఈఈఎస్కే కరీముల్లా, ఎస్సీ శివప్రకాశ్రావు, టంగుటూరు మండల అధ్యక్షులు సోదనగుంట హరిబాబు, రావూరి వీరయ్య, సామంతల రవి, పుట్టా వెంకటరావు, బొట్ల రామారావు, సోరం రమణారెడ్డి, పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. సబ్స్టేషన్ ఓపెనింగ్కి వచ్చిన మీ అందరికీ మా నమస్కారం, ఉదయపూర్వకంగా మీ నమస్కారాలు. మేము చాలాగా ఇప్పుడు మాకు పవర్ మినిస్టర్ అయిన తర్వాత ఎప్పటికప్పుడు మా ఆఫీసర్లను అలర్ట్ చేస్తూ, ఎక్కడికెక్కడికి సజెషన్లు ఇస్తూ, చాలా ఇంప్రూవ్మెంట్ చేయడానికి మాకు చాలా అండదండలుగా ఉన్నారు. ఈరోజు మేము ఇక్కడ ఈ సబ్స్టేషన్ నిర్మించామంటే ఇది మన ముఖ్య మన మంత్రి గారి యొక్క ఆదేశము, ఆయన యొక్క చొరవ. దానివల్ల మేము 3.5 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ ఒక సబ్స్టేషన్ కట్టాము. ఇది ఇంతకుముందు మనకు పవర్ సప్లై 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న సబ్స్టేషన్ నుంచి వచ్చేది. సో దానికి ఇప్పుడు దగ్గరికి రావడం వల్ల మేము క్వాలిటీ ఆఫ్ ది సప్లై ఇవ్వడం వల్ల, అంటే వోల్టేజ్ తక్కువ లేకుండా, లో వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా చేయడం జరుగుతుంది. దానివలన మన కొన్ని చోట్లలో దగ్గర దగ్గర 2000 మందికి, అట్లాగే కందుకూరులో 1200 మందికి, మర్లపాడులో 1300 మందికి 1300 కనెక్షన్లకు ఒక మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. దీంట్లో మెయిన్గా చాలామంది గమనించాల్సింది ఏంటంటే, ఈ సబ్స్టేషన్ వస్తే మాకేంటి లాభం అని. ఈ సబ్స్టేషన్ మీకు దగ్గర ఉండడం వలన మీ కరెంటు బిల్లు తగ్గుతుంది. వోల్టేజ్ ప్రాబ్లం తీరుకోవడం వలన కరెంటు బిల్లు అందరికీ తగ్గుతుంది. ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్నారో మీ దగ్గర ఉన్న గ్రామాలందరికీ కరెంటు బిల్లు మీకు తక్కువ అవుతుంది. అది మీ దానికి మీరు మన మంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పాలి. మా గ్రామ సోదర సోదరులకు ముందుగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. చాలా సంతోషం. మరి ఈరోజు మన తుఫంజేరు గ్రామానికి మరి విద్యుత్ 33 కెవీ సబ్స్టేషన్ మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఇందాక మన ఎస్సీ గారు చెప్పినట్టు ముందు చూపుతోటి అక్కడ ఇళ్ల పట్టాలు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ సబ్స్టేషన్ ఏర్పాటు చేశారని చెప్పి అన్నారు. నేను అవి వస్తుందని మీరు చెప్పలేదు. మా కొంజేళ్ళు పెట్టాలని ఉద్దేశంతో పెట్టారు తప్ప అక్కడ కాబట్టి వేరేది పెట్టుకుందాం, మీకు వాటికి కొంచెం పెట్టారని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇప్పుడు వెంకయ్య గారు చెప్పారు, అది వెంటనే శాంక్షన్ చేస్తూ జరుగుతుంది. అట్లానే ముఖ్యంగా ఆర్డర్ దగ్గర నుంచి సూచనలు తీసుకుంటాను, ఎందుకంటే నేను ఎప్పుడు మా ఎలక్షన్కు అప్పుడు వచ్చేవాడిని నేను. కొంజేళ్ళలో మా కొంజేళ్ళు మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు మొదలుపెట్టారు, ముందుండి ఓట్లు ఇప్పించేవాళ్ళు. నాకు సంతోషం వేసేది, ఏ అంత యాక్టివ్గా ఉండేవాళ్ళు. మరి ఏమైపోయారు ఆ యాక్టివ్నెస్? మరి కొత్తగా వచ్చిన పిల్లలు ఇంకా యాక్టివ్నెస్ ఎందుకు కనపరుస్తుంది నాకు ఇంత అర్థం కాలేదు. కానీ నేను అప్పుడు ఎలక్షన్లో ఉన్నప్పుడు, పంచాయతీ ఎలక్షన్ ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. అప్పుడు సుపారెడ్డి నిలబడినప్పుడు కానీ అప్పుడు కానీ అంత యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు యాక్టివ్నెస్ తగ్గిపోయింది, మీ యాక్టివ్నెస్ కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు అందుట్లో మహిళలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు ఖచ్చితంగా. మహిళలు కొంచెం మహిళలు అందరు కూడా అన్ని రకాలుగా నేను సరి న్యాయం చేయిస్తానని కూడా ఈ సభాంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే అట్లనే మగవాళ్ళు చేయని కాదు, ఖచ్చితంగా కూడా మన గ్రామాల అభివృద్ధి కోసం గట్టిగా కృషి చేస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇక సంబంధించినటువంటి సమస్యలు మరి అన్ని కూడా చెప్తే వెంటనే కూడా ఒక్కోటి కూడా నేను చేయిస్తాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి మొత్తం మీద ఈ టర్మ్లో
ఈ పని మిగిలింది అనేది అనకూడదు. కొన్నిలో అన్ని పనులు చేపిస్తాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేటట్టుగా కూడా చేయటం జరుగుతుంది. మరి చాలా వరకు పాస్బుక్లు ప్రాబ్లం ఉందని చెప్పి మన ఆ రోజు ప్రజలు సుపాటి గారు చెప్పారు. మరి ఈ పాస్బుక్లు అన్నీ కూడా మొత్తం విలేజ్కి సంబంధించిన పాస్బుక్లు అన్నీ కూడా ఎవరు ఉన్నా కూడా అన్నీ క్లియర్ చేయటం జరుగుతుంది. మరి అట్లాంటి ఏమైనా సమస్యలు ఉంటే చెప్తే కూడా ఒక్కొక్కరు చేస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి గతంలో ఇక్కడ హాస్పిటల్ పెట్టాలని చెప్పుకొని నేను అక్కడ ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంటే కట్టింది కాబట్టి మా మరి టీటీడీ కళ్యాణ మఠం కూడా ఇక్కడ మన సుపార్టీ గారు మొన్న వచ్చి అనౌన్స్ చేశారు. కోటలోనే అది కూడా మొదలవుతుంది. ఇంకా కూడా డెవలప్మెంట్ విషయంలో మీ గ్రామ సమస్యలు ఏమైనా ఉంటే మన గ్రామ సమస్యలు మీరు ఏమున్నా చెప్పినా కూడా చేసేదానికి ముందుంటామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ కరెంటు విషయంలో మరి ముఖ్యమంత్రి గారు ఎంతో చొరవ చూపించి 9 గంటల పగటి పూటే 9 గంటలకు రైతులకు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగా దాదాపు 1700 కోట్లు మేము వెచ్చించాము. దాని మీద రాష్ట్రంలో ఇవన్నీ కూడా పూర్తి అవుతుంది కూడా రేపు. ఇప్పటికీ 85% పూర్తయింది, ఇంకా 15% పూర్తి అవ్వాలి. మిగతా అన్ని కూడా ఆల్రెడీ మన గ్రామానికి 9 గంటల వస్తుంది కదా పగటి పూట మన. మరి అన్ని రకాలుగా మరి ముఖ్యమంత్రి గారు చేసిన వాగ్దానాలు అన్ని కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని కూడా తెలియజేస్తుంటా ఉన్నాం. రేపు నేను చెప్తా ఉన్నాను, రేపు ఎంపీటీసి సర్పంచి మటుకి మీరు గెలిపించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మీ ఎవరు వచ్చినా కానీ కొంచెం గ్రామం నుంచి ఎవరు వచ్చినా నేరుగా నా దగ్గరికి వస్తే నేను తప్పకుండా ఏం సహాయం చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నానని కూడా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా యువకులు ఉన్నారు కొంతమందికి వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు తప్పకుండా నేను త్వరలోనే అన్ని కూడా ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మిమ్మల్ని అందరిని కలుసుకుని చేసినటువంటి మన నాయకులకి అందరూ కూడా మరి ఒకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.